చట్టం ఒక దిగ్భ్రాంతి స్థితిలో ఉంది. ఎల్జి పాల్మర్స్ కంపెనీ ద్వారా విషవాయు ప్రకోపించడము, దాని ద్వారా అనేక గ్రామాలు ముఖ్యంగా ఆర్ఆర్ వెంకటాపురం గ్రామ ప్రజలైతే కానీ ఆ చుట్టూ ఉన్న గ్రామ ప్రజలైతే కానీ విష ప్రభావం వల్ల విషవాయు ప్రభావం వల్ల వాళ్ళు రోగగ్రస్తులయ్యారు. కొంతమంది చనిపోవడం కూడా జరిగింది. పశువులు పక్షులు మనం విజువల్స్లో చూస్తున్నాము, ఎంతో ఇబ్బంది పడి గిలగిల కొట్టుకుంటూ ప్రాణాలు విడిచాయి. అది చూస్తుంటేనే హృదయం ద్రవించింది. ఇలాంటి ప్రస్తుత పరిస్థితుల్లో ప్రతి ఒక్కరూ మానవత విలువలను చాటుకోవాలి. విశాఖ శ్రీ శారదాపీఠం సుమారు ఒక 10,000 మందికి భోజన ఏర్పాట్లు లాభిస్తుంది. మా పీఠం ట్రస్టీ రోగి శ్రీనివాస్ గారు వారి వానప్రస్థ వృద్ధాశ్రమం అలాగే శ్రీ శారదాపీఠం కూడా సంయుక్తంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తుంది. మా గురువులు ఆదేశంతో శ్రీ 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 స్వరూపానందేంద్ర సరస్వతి మహాస్వామి వారి ఆదేశంతో ఈ కార్యక్రమం దిగ్విజయంగా పూర్తవుతుంది. ప్రతి ఒక్కరూ ఆరోగ్యవంతులై భగవంతుని ఆశీస్సులు పొందుతారని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ ప్రతి ఒక్కరికి భగవంతుడి ఆశీస్సులు పరిపూర్ణంగా ఉండాలి. త్వరగా వాళ్ళ యొక్క ఆరోగ్యం కోలుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముగిస్తున్నాను.